చేయి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అన్నమాట. మన స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా స్ట్రాబెర్రీస్ ఇక్కడ నుంచి వస్తాయి. ఇంకొక విషయము, ఆర్ఆర్ పానం కన్నా విలువైన నీ సోప తిన మూవీలో షూటింగ్ ఈ లేక్ దగ్గర ఉంది. షిప్ బ్లాక్ యార్ ఇక్కడ ఉంది. మన పూణే, పూణే నుంచి మహాబలేశ్వర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్, పూణేలో నేనున్న ప్లేస్ నుంచి మహాబలేశ్వర్ 135 అనమాట. సో మధ్యలో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యు ఆర్ వాచింగ్ విక్టర్ అండ్ దిస్ ఇస్ చరణ్ హియర్. సో ఈ రోజు రైడ్ పూణే నుంచి మహాబలేశ్వర్. సో ఇందాక చెప్పినట్టు నా లొకేషన్ నుంచి 136 కిలోమీటర్స్ ఉండే, నేను ఆల్రెడీ 25 కిలోమీటర్స్ కవర్ చేస్తాను. సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ 2 మోర్ ఫ్రెండ్స్. సో వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ హైవే వచ్చేసి బెంగళూర్ అండ్ ముంబై హైవే అనమాట. ఎక్స్ప్రెస్ హైవే అంటారు కదా, ఇది ఎక్స్ప్రెస్ హైవే కాదు. బట్ ముందు పూణే, పూణేకి మనం ఇటు కార్నర్లో ఉన్నాం, పూణేకి అటు కార్నర్ నుంచి ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఉంది, బట్ అదేంటో అర్థం కావట్లేదు. ఇక్కడ పైన వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళారు. దిస్ రైడ్ స్టార్టెడ్ అనమాట. ఎన్నిసార్లు ఈ రోడ్లో వచ్చినా కూడా సంథింగ్ స్పెషాలిటీ ఉంటుంది. నేను కొన్నిసార్లు సన్ రైజ్ దాకన ముందు వచ్చినా, కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ వచ్చినా, ఈవినింగ్ కూడా వచ్చినా, ఇప్పుడు ఇప్పుడు సన్ రైజ్ అవుతున్న టైంలో వచ్చినా ఇట్స్ సో బ్యూటిఫుల్. అపాచీ, అపాచీ అనమాట, అపాచీ బైక్ ఉన్నవాడు, అపాచీ 200 అనుకుంటా, ఎస్ 200. సో ఆయన సోలో రైడర్, సో హీ ఆల్సో వాంట్స్ టు జాయిన్. సో అతను కూడా మాకు జాయిన్ అయిపోయిందిగా. ట్రాఫిక్ అయితే హెవీ ఉంది, హెవీ. 3 లేన్ అయినా కూడా ట్రాఫిక్ అవుతుంది, అంటే ఆగట్లేదు. ఇక్కడ కూడా రన్నింగ్ ట్రాఫిక్ ఉంది. మంచిగా 42, 60, 70 వరకు వెళ్తున్నారు. మంచిగా ఇట్లా గ్యాప్ దొరికినప్పుడు ఇట్లా దూరేయాలి. ముందు టనల్, పైన ఇంత పెద్ద హిల్, ఇటు 3 అటు 3, 6 లేన్ టోటల్. ఫీలింగ్స్ అసలు ఆ వైబ్ మీరు చూసే వాళ్ళకి ఏంటో కానీ ఇక్కడ రైడ్ చేసే వాళ్ళకు మాత్రం నిజంగా అద్భుతంగా, అంటే నెక్స్ట్ లెవెల్. ఎంటర్డ్ టనల్, 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 టనల్. షిప్ బ్లాక్ యార్. ఎలా అనిపిస్తుంది అంటే ఫారెన్లో చేజ్ సీన్ ఉంటుంది కదండి, అంటే పెద్ద రోడ్ మీద చేజింగ్ సీన్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది నాకు. మేము రైడర్స్ అందరం ఇట్లా వెళ్తుంటే ఇద్దరు ఇద్దరులో కాదు. సో గైస్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. అన్ని కార్స్ ఆగే, ఇంకా మంచిగా అనిపించింది. ఇప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం చాలా టైం, ఒక 1 అవర్ దాకా ఇక్కడే స్పెండ్ చేసాం అనమాట. సో నౌ వి ఆర్ లీవింగ్ టు మహాబలేశ్వర్. యాక్చువల్లీ ఈ టైం కల్లా మేము చాలా దూరం వరకు వెళ్ళిపోవాల్సింది, బట్ వెళ్ళలేదు. ఇంకా చాలామంది రైడర్స్ కూడా వచ్చారు వేరే బైక్స్ వాళ్ళు. అంటే అసలు పొల్యూషన్ వల్ల వింటర్లో దూరం ఉన్నే సరిగా అనిపించదు. పొల్యూషన్ వల్ల అనొచ్చు, లేకపోతే అది ఫాగ్ కూడా అనొచ్చు. అంత మబ్బు మబ్బు అనిపిస్తుంది, అదంతా కొండ, కొండ అంతా మబ్బు. అంటే ఏదో లేయర్ ఫాగ్ లాగా, స్మోక్ లాగా వచ్చేస్తుంది వింటర్లో. ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ ఘాట్ సెషన్ ఉంటుంది. చూడండి హిల్స్, అంటే 2 లేన్ ఘాట్ సెషన్ ఉంటుంది, అది సింగిల్ వే. ముందు కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ మొత్తం ఎక్కి, అంటే కొండ క్రాస్ అవ్వాలి మేము, అదంతా మొత్తం ఇలానే ఉంటుంది. 2 లేన్ కొండలో నుంచి అక్కడ నాకు వెహికల్ నాకు కళ్ళకి కనిపిస్తుంది, బట్ కెమెరాలో అస్సలు కనిపించదు. కొండ ఇలా ఎక్కి మళ్ళీ ఇలా 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 ఎక్కి అటు సైడ్ క్రాస్ అవ్వాలి మేము. లారీలు ఎంత మెల్లగా ఎక్కుతున్నాయి చూడండి. అంటే బైక్స్ కార్స్ ఈజీ, బట్ హెవీ వెహికల్స్ బస్సెస్కి కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది ఎక్కడికి. యాక్చువల్లీ మహాబలేశ్వర్ గురించి చెప్పాలంటే మన తెలంగాణ మొత్తము, ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణలో మ్యాక్సిమం నేను చూసిన చాలా దగ్గర, అంటే స్ట్రాబెర్రీస్ అమ్ముతారు కదండి, స్ట్రాబెర్రీస్ వాటి బాక్స్ ఉంటుంది. బాక్స్ అంటే చిన్న బాక్స్ కూడా పెద్ద పెద్ద బాక్స్ ఉంటుంది కదా, పెద్ద బాక్స్లో మీద పేరు చూడండి. నేను షాప్ వాళ్ళని కూడా అడిగాను స్ట్రాబెర్రీ, మొన్ననే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అడిగాను, 2 వీక్స్ కాదు 1 వీక్ బ్యాక్ అడిగాను. స్ట్రాబెర్రీస్ ఎక్కడ నుంచి అంటే వస్తాయంటే మహాబలేశ్వర్ అన్నాడు. సో ఆ బాక్స్ మీద కూడా పేరు మహాబలేశ్వర్ అనే ఉంది. సో మనకు వచ్చే స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మహాబలేశ్వర్ నుంచి. అండ్ ఇంకొక విషయము, మహాబలేశ్వర్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరిగింది. సో ఆ సీన్స్ ట్రైలర్లో కూడా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరిగింది అనేది బాగా అందరికీ బాగానే లీక్ అయింది, యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి. సో అలాగే ట్రైలర్లో కూడా సీన్స్ ఉన్నాయి, 2-3 సీన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడో తెలియదు, బట్ వెళ్తుంటే వచ్చేస్తుంది, బికాజ్ ఆ పక్కన వాటర్, ఆ కొండ అది అక్కడే. సో అది వెళ్తుంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ తీసిరా లేదా అనేది, ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది నాకు. సో
ఒకవేళ ఆ లొకేషన్ కనుక కనిపిస్తే కనుక మీకు డెఫినెట్లీ అది చూపిస్తాను ప్లస్ అలాగే ఆర్ఆర్ఆర్ షార్ట్స్ కూడా మీకు మధ్యలో డెఫినెట్గా నేను పెడతాను. ఇంకొక ఇన్ఫర్మేషన్ అబౌట్ మహాబలేశ్వర్ అంటే మన ఇండియాలో కాదు మన ఏషియాలో అనుకుంటాను, నాకు కూడా అంత ఐడియా లేదు. ఏషియాలో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి, బట్ హిల్ స్టేషన్స్ పైన ఎట్లా ఉంటాయి, అన్ని ఇల్లులు కింద పైన గుట్ట మీద అట్లా ఉన్నట్టు ఉంటాయి. సో అందులో ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది, అంటే హిల్ స్టేషన్లో పైన ఫ్లాట్ ల్యాండ్. అట్లా ఫ్లాట్ ల్యాండ్ ఉండడంలో మహాబలేశ్వర్లో ఒక టేబుల్ ల్యాండ్ అని ఉంటారు, దాని టేబుల్ ల్యాండ్. ఏషియా ఆర్ వరల్డ్ తెలియదు, ఏషియాను వరల్డ్ అది ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఏషియా అయితే అంటే మన ఇండియాలో ఫస్ట్, వరల్డ్లోనూ ఏషియాలోనూ సెకండ్ ఉంది అది. నిజంగా కింద మేఘాలు ఉన్నా ఏం లేవు, అంత హైట్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో మహాబలేశ్వర్కి ముందు పంచగని అనే ఒక హిల్ స్టేషన్ ఉంటుంది. సో ఇది పంచగని అనమాట, పంచగని హిల్ స్టేషన్ అని వెనకాల బోర్డు ఉంది, ఇందాక చూశాను. సో పంచగనిలో పారాసీలింగ్ అంటే పారాగ్లైడింగ్ కూడా అవుతుంది. చూడండి గైస్, ఇక్కడ కింద వాటర్ ఉంది, మా అంటే కెమెరాలు ఏం కనిపించదు బట్ వ్యూ ఇస్ అవసరం. ఏ కెమెరా మీకు దిక్తాయి నీ అప్పుడు నేను ఆక్కో దిక్కురా. సో గైస్ చూడండి, ఇందాక నేను పంచగనిలో ఇక్కడ ఇందాక ఫ్రేమ్లో చూసుకుంటే కనుక గోప్రోలో మీకు ఏం కనిపించలేదు, బట్ ఇక్కడ చూడండి ఇది ఫోన్ క్యామ్లో ఇలాగ అనిపిస్తుంది, ఐస్కి ఇంకా క్లియర్గా ఉంది. అండ్ ఇంకొక విషయము, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్ట్రాబెర్రీలు అమ్ముతారు, ఎందుకంటే చెప్పాను కదా స్ట్రాబెర్రీ సప్లై చేస్తారని. చూడండి ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో అండ్ ఇక్కడ ఒకటి లెఫ్ట్ సైడ్లో, ఇట్లా రోడ్ల మీద వెళ్తూ ఉంటే చాలా వస్తున్నాయి. ప్లస్ ఇంకొక విషయము, అమీర్ ఖాన్ మూవీ ఎవరైనా హిందీ మూవీస్ చూస్తే అమీర్ ఖాన్ది తారే జమీన్ పర్ అని ఒకటి ఉంటాయి స్కూల్లో, అంటే టీచర్ లాగా ఉంటాడు అది తారే జమీన్ పర్ అని. ఆ మూవీ చూస్తే అందులో స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ కూడా ఇక్కడే పంచగనిలోనే, ఆ స్కూల్ మొత్తం ఆ షూటింగ్ సినిమా 95% మొత్తం పంచగనిలోనే అయింది, ఎందుకంటే సినిమా మొత్తం మ్యాక్సిమం స్కూల్లోనే జరుగుతుంది కాబట్టి అది మొత్తం అది స్కూల్ పంచగనిలోనే ఉంది. ఆ స్కూల్ పేరు నాకు ఐడియా లేదు. మళ్ళీ ఇక్కడ ఒకటి స్ట్రాబెర్రీది, మొత్తం స్ట్రాబెర్రీసే ఎటు చూసినా ఫుల్లీ. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకు కొన్ని 2-3 సూపర్ బైక్స్లు ఉన్నాయి. సో టైగర్ ఉంది, టైగర్ రెడ్ కలర్ది రైట్ సైడ్లో. ప్లస్ అలాగే డ్యూక్ 390 ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్స్ అవి ఉన్నాయి. చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్, మొత్తం స్ట్రాబెర్రీస్ మన సైడ్ వచ్చేటి అన్నీ ఇక్కడ నుంచే. కూరగాయల మార్కెట్ ఉన్నట్టు స్ట్రాబెర్రీస్ మార్కెట్, అది కూడా ఒక్క స్ట్రాబెర్రీ కాదు, అందులో కూడా 2-3 రకాల స్ట్రాబెర్రీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కొన్ని ఎలా ఉన్నాయంటే స్ట్రాబెర్రీస్ ఫామ్ ఉన్నాయి, ఫామ్స్లో వాళ్ళు అమ్ముతున్నారు చిన్న ఫామ్. నేను ఒక ఫామ్ది ఒక చిన్న టూర్ కూడా మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, రేపు వ్యాలంటైన్స్ డే. సో మీరంటే మేబీ రేపటి వరకు అంటే వ్యాలంటైన్స్ డే రోజు మీరు బ్లాగ్ చూస్తూ ఉంటారు. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి కొంచెం రష్ ఉంది, ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నారు. అండ్ అలాగే వ్యాలంటైన్స్ డే అంటే తెలుసు మీకు, కపుల్స్ కూడా ఉన్నారు, అందుకే పంచగని మహాబలేశ్వరం ఇంత రష్ ఉంది ఈరోజు. యాక్చువల్లీ మహాబలేశ్వర్ ఇంత రష్ ఎందుకుందో అర్థం కావట్లేదు, వ్యాలంటైన్స్ ఉందనే అప్పుడు నార్మల్గా ఇంత రష్ ఉండదు మహాబలేశ్వర్, చాలా అంటే చాలా రష్ ఉంది, టూ మచ్. మహాబలేశ్వర్ హిల్ స్టేషన్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అందులో మేము ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేది ప్రతాప్గఢ్. ఇక్కడ థిక్ ఫారెస్ట్, మధ్యలో థిక్ ఫారెస్ట్ ఉందని ఆపాము, జస్ట్ ఒక రిలాక్స్ ఒక బ్రేక్ కూడా అయిపోతుంది అని. పెద్ద కొండలు, మధ్యలో స్ట్రాబెర్రీ లైక్ చూడండి, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చిన్న రెడ్ కలర్. స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్స్ అన్నిటికీ కూడా స్ట్రాబెర్రీస్ ఇక్కడ నుంచి వస్తాయి. చూడండి ఇక్కడ స్ట్రాబెర్రీస్ అవుతున్నాయి. స్ట్రాబెర్రీ టేస్ట్ చేసాం, ఎంత టేస్టీగా ఉందంటే
ఎక్కడ కూడా దొరకదు మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా దొరకదు అంత ప్యూర్గా ఉంది. అండ్ ఇప్పుడే అంటే ఆయన ఫామ్ ఓనర్ ఇట్లా తెంపి ఒక్కొక్కటి ఇచ్చాడు అనమాట, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వ్యూ వ్యాలీలో బాబా 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 బాబా, ఇది మహాబలేశ్వర్ అంటే నిజంగా క్రేజీ ఉంది. మాన్సూన్లు వస్తే గనక ఒక వేరే లెవెల్. ఇప్పుడు వింటర్ ఎండ్ సమ్మర్ స్టార్ట్ కాబట్టి గ్రీనరీ కొంచెం తగ్గింది, బట్ మాన్సూన్లు వస్తే అన్ని క్లౌడ్స్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ప్లేసెస్ అస్సలు ఇప్పటిదాకా విజిటే చేయలేదు, బట్ రోడ్ ట్రిప్ మాత్రం మంచిగా అవుతుంది. మంచిగా అంటే మంచిగా చాలా మంచిగా అవుతుంది రోడ్ ట్రిప్. ఇక మాకు హాఫ్ డే ఇలాగే అయిపోతుంది. అంటే మేము మహాబలేశ్వర్ దాటి ఇటు ప్రతాప్గఢ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి అబో దిస్ సో అప్ వావ్ అసలు ఏముంది ఇక్కడ నుంచి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతాప్గఢ్ ఎంట్రీ అన్నమాట. సో అక్కడ ఇంగ్లీష్లో బోర్డ్ ఏముంది అంటే ప్రతాప్గఢ్ ద ట్రెడిషనల్ విలేజ్ అని ఉంది. ప్రతాప్గఢ్ ఏమో ఎంత అంటే మహాబలేశ్వర్ నుంచి లోపల వన్ అండ్ హాఫ్ అవర్ లోపలికి వచ్చాం. బట్ వర్త్ లెస్ వేస్ట్ ఆఫ్ టైము. మీరు ప్రతాప్గఢ్ ఎవరు పెట్టుకోకండి మహాబలేశ్వర్ వస్తే. ప్రతాప్గఢ్ బదులు ఇంకా వేరే చాలా చాలా మంచి మంచి టెంపుల్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. టేబుల్ ల్యాండ్ ఉంది పంచగనిలో, టేబుల్ ల్యాండ్ దగ్గరనే పారాగ్లైడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఇటు వచ్చేసి మేము టైం వేస్ట్ చేసుకున్నాం అంటూ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా చాలా ప్లేస్ని కవర్ చేసి టైం సరిపోదు. చెప్పాలంటే లంచ్ కూడా అయిపోయింది, నేను అసలు షూట్ చేయలేదు బికాజ్ ఎంత ఆకలిగా ఉందంటే అంత ప్లేస్. అలాగే ఆ ఫోర్ట్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నాము, వేస్ట్ ఇంకా అసలు వెళ్ళినందుకు వర్తే లేదు. అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు పంచగని దగ్గరలో ఉన్నాము. మ్యాక్రో అని ఇక్కడ ఒకటి ఉంటుందంట రెస్టారెంట్, రెస్టారెంట్ కాదు అది కైండ్ ఆఫ్ జ్యూసెస్ అండ్ అట్లా చాలా చాలా వెరైటీస్ ఐస్ క్రీమ్స్ చాలా ఉంటాయంట. ఫ్లేవర్డ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందంట. అంటే దానికి ఒక మంచి పేరు ఉంది ఇక్కడ మహాబలేశ్వర్లో. ఇక్కడ మ్యాక్ ప్రో గార్డెన్కి వచ్చాము. ఇక్కడ ఇది లెఫ్ట్లో అక్కడ ఏదో ఫన్ టౌన్ అంట, ఫన్ టౌన్ ఉంది, వ్యాక్స్ మ్యూజియం, ఇట్లా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి ఇక్కడ మహాబలేశ్వర్లో. బట్ అవన్నీ చిన్న చిన్నవి మనం ఎక్స్ప్లోర్ చేయలేము. ఫ్యామిలీతో వస్తే అవంతా కిడ్స్కి వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మన యూత్కి అయితే ఏంటిది రైడింగ్ ప్లస్ అలాగే అంటే మంచి మంచి వ్యూ పాయింట్స్ అవి చాలా ఇష్టం కాబట్టి అవి రైడ్ మధ్యలోనే వ్యూ పాయింట్స్ వచ్చాయి. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని చూస్తున్నారు కదండి, ఇది మ్యాప్రోలో అన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ చాలామంది షాపింగ్కి వస్తుంటారు. ఇవన్నీ ఫుల్లీ ఆర్గానిక్ వేలో వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. మ్యాప్రో అనేది పెద్ద బ్రాండ్ ఇక్కడ. సో అలాగే ఇక్కడ చూస్తే మనకు బ్రెడ్స్ కూడా ఉన్నాయి, బ్రెడ్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బే ఉంది వాళ్ళకు. సో అందుకని చాలామంది ఇక్కడికి వస్తారు అన్ని ఫుల్లీ ఆర్గానిక్ వేలో తీసుకోవడానికి. ఇదేమో వాళ్ళ రెస్టారెంటే, ఇక్కడ అన్ని చాలా తినేటివి దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసినాయి, అలాగే ఫుడ్. ఇది వచ్చేసి వాళ్ళ ఫామ్ అనమాట, స్ట్రాబెరీ ఫామ్, అవన్నీ చాలా ఉంటాయి. సో అక్కడ నుంచి వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక టూరిస్ట్ వాళ్ళు వెళ్ళి స్ట్రాబెరీస్ని చూస్తున్నారనమాట. స్ట్రాబెరీ ఫామ్లోకి వెళ్ళి స్ట్రాబెరీస్ చూడడం కానీ తీసుకోవడం కానీ అక్కడ చేస్తున్నారు. సో ఇవి చూసుకుంటే ఇక్కడ చాక్లెట్స్ విత్ నట్స్ అనమాట, జామ్స్, అలాగే జ్యూసెస్ చాలా ఉంటాయి. సో గాయస్ చూసారు కదండి మ్యాక్రో, మ్యాక్రో అదొక బ్రాండ్ అనమాట ఇక్కడ. సో అది దానికోసమే చాలామంది వస్తారు ఇక్కడ వచ్చి ప్రోడక్ట్స్ అందరు. నేను చూసాను కార్ నిండి అంటే కార్ నిండా మొత్తం డిక్కి నిండా తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు 3-4 ట్రాలీలు. మహాబలేశ్వర్ ఒక్క రోజులో కంప్లీట్ చేయలేము. మహాబలేశ్వర్ కంప్లీట్ చేయాలంటే మినిమం 2 డేస్, మినిమం 2 మ్యాక్స్ 3-4. సో అది మీ చేతిలో ఉంటుంది, వచ్చి స్టే చేసి అట్లా ఉంటే కరెక్ట్. మేమంటే పొద్దున్న వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి. అయినా కూడా మీకు వ్లాగ్లో చూడని చాలా ప్లేసెస్, అంటే చూడని అంటే మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్, మేము వెళ్ళాం కదా అదే రోడ్లో ఒక మినిమం ఒక 10-15 వ్యూ పాయింట్స్ పోయినాయి. మహాబలేశ్వర్ అంటేనే వ్యూ పాయింట్స్కి మంచి మంచి వ్యూ పాయింట్స్, సన్సెట్, సన్రైజ్ అవన్నీ. బట్ మేము అవన్నీ ఆపాము వ్యూ పాయింట్స్ దగ్గర, బట్ తక్కువ అంటే ఇట్లా స్లో చేసుకొని చూడడం అట్లాంటి, ఎందుకంటే వ్యూ పాయింట్స్ మాకు కామన్ అయిపోయాయి ఇప్పుడు.
ఇంకొక విషయము ఆర్ఆర్ఆర్ మూవీలో షూటింగ్ ఈ లేక్ దగ్గరే ఉంది, బట్ అది ఇక్కడ ఈ కొండ మీదనా లేదా ఇటు ఈ కొండ మీద తెలీదు. బికాస్ ఆర్ఆర్ఆర్లో ఆ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఆ కొన్ని అంటే కొన్ని షార్ట్స్ ఉన్నాయి, సీన్స్ అది మూవీలో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ ట్రైలర్ అయితే 2-3 ఉన్నాయి. సో అది మహాబలేశ్వర్లోనే షూట్ అయింది ఇక్కడే, కానీ అది ఎక్కడనో ఎగ్జాక్ట్గా తెలీదు మాకు కూడా, ఎవరికి తెలీదు. ఆనం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్న. సో అవే అన్నమాట మహాబలేశ్వర్ షూట్ చేసినాయి. సో అవి కనుక మీరు చూడాలనుకుంటే, లేదు నేను అబద్ధం చెప్తున్నాను, ఒకవేళ మీకు అనిపిస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇన్ మహాబలేశ్వర్ అనుకుంటండి, ఆ సీన్ షూట్ చేసినాయి మీకు అందులో, అంటే ఆఫ్ కెమెరా సీన్స్ ఉన్నాయి, అవి యూట్యూబ్లో అప్లోడ్ అయినాయి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ అయినాయి, అవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. చూపి అంటే షూటింగ్ ప్లేస్ ఎగ్జాక్ట్గా కాదు, బట్ ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉండే, అది అదే రివర్ అని నాకు తెలుసు. సో అది ఆ కార్నర్ ఈ కార్నర్ అది ఎవరికి తెలియదు, బికాస్ ఇది చాలా పెద్ద హిల్ స్టేషన్ కాబట్టి ఆ విలేజెస్కి వెళ్ళేలా కూడా రోడ్స్ కూడా తెలియదు. సో వ్యూ పాయింట్ ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ పూణే. చూడండి గైస్, 6-lane హైవే మీద ఇంత ట్రాఫిక్ జామ్, అది కూడా 6-lane హైవే. 1 hour పట్టేది, ఇప్పుడు 2 hours చూపిస్తుంది, మేబీ ట్రాఫిక్ ఎంత గట్టిగా జామ్ అయిందో ముందు. లాస్ట్ 3 kilometers నుంచి ఇలాగే వెళ్తున్నాము, ఇంతే కొంచెం కదలడము బ్రేక్ కొట్టడము, కదలడము బ్రేక్ కొట్టడము. నా ముందు GS 1250 ఉంది, BMW GS 1250, 2 GS లు ఉన్నాయి, ఇదొకటి